బాల్యములో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న యోసేపు
ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్నపిల్లడు ఎలా తయారవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్నపిల్లడు ఎలా తయారవుతాడు? రవి గారు ఎలా తయారవుతాడు? అవిశ్వాసిగా పంపించుకునే వాడుగా భక్తిగా ప్రతికారం తీర్చుకునే వాడుగా మొత్తం మీద 11 మంది అందరిని ద్వేషిస్తారు. వీళ్ళు అవకాశం నాకు అవకాశం వచ్చి వీళ్ళు చంపేద్దాం అనుకుంటాడు. అమ్మ ఇంటి పెట్టుకుంది సార్, అమ్మ తిరిగిపోదు, కొడుకులా తయారవుతాడు. చిన్నప్పుడు నాన్న త్రాగుపోదు, అమ్మ కొట్టేసేవాడు, ఇంట్లో ఏం లేకుండా చేసేవాడు, బియ్యం కూడా తెచ్చేవాడు కాదు. తాగుపోతాడు ఏమక్కర్లేదు కానీ వాడు బాగు తప్పి ఏమక్కర్లేదు కాదు. పిల్లలు కొట్టేసేవాడు, అమ్మను కొట్టేసేవాడు, ఆ పిల్లడు ఎలా తయారవుతాడు? చదువుకుంటుంటే స్కూల్కి వెళ్తుంటే మాస్టర్ ఆడ క్యాస్ట్రోల్ మంచి మార్కులు వేసి ఈ పిల్లడు తక్కువ మార్కులు వేసేవాడు, వీడు ఏం చేసేవాడు, ఆ పిల్లడు ఎలా తిరుగుతాడు? ఆయన పరీక్షకు వెళ్తే కాపీ కొట్టడం మంచి మార్కులు రాశారు, వీడు కాపీ కొట్టలేదు, నేను అందరితో ఉండడానికి వీడు ఫెయిల్ అయ్యాడు, ఆ పిల్లడు ఎలా తిరుగుతాడు? బాగా కష్టపడి చదువుకుని మంచి మార్కులు వస్తే వీడికి ఉద్యోగం రాలేదు. మంచి ముసిడి ఎవరికో ఉద్యోగం ఇచ్చాడు, ఏదో క్యాష్ ఫోన్ ఇచ్చాడు, చదువుకున్నాడు చదవలేదు, ఆ కొరడు ఎలా చదువుతాడు? మీరు మాట్లాడదు నిన్న ఎలా చదువుతాడు? నేను మమ్మల్ని అడగ ఇక్కడ అడుగుతున్నాను, నేను ఇల్లు చదువుతున్నాను అండి, అసలు చెప్పండి. అమ్మా తిరుగుబాటుదారులు చదువుతాడు, నక్సలం అయిపోతాడు. అంటే నక్సలం ఎలా వచ్చానండి? ఇలాగే వచ్చాడు. ఈ నక్సలైట్ ఈ నక్సలైట్ లేనప్పుడే యోసప్ నక్సలైట్ పోల్చుకున్నాడు ఆ పరిస్థితి. అయ్యేమండి ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? అతను విశ్వాసం అయి ఉంటాడు, విశ్వాసం అయి ఉంటాడు. ఎవరు నేర్పించారండి తండ్రి? తల్లి నేర్పించేమో చెప్పుందో ఎవరు నేర్పిస్తాయి? ఏం నేర్పిస్తాడు? దేవుడు విశ్వం చేశాడండి ఆయన్ని.
ముప్పై ఐదు ఏళ్ళలో